సో గతంలో ఎమ్మెల్సీ పదవులు పల్లరాజేశ్వర గారు లాంటి వాళ్ళు ఖమ్మంలో బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా ఆయన కాళ్ళ మీద పడి ఒక కృష్ణమైన ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మా ఉద్యోగాలు మాకు ఇప్పించిన మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ 10 ఏళ్ల నుంచి కూడా వర్క్ చేస్తున్నాము మా ఉద్యోగాలు మాకు ఇప్పించని అన్నారు ఆయనకి ఇవాళ ఎమ్మెల్సీ వచ్చింది కానీ మరి మాట మర్చిపోయారని చెప్పి అందరూ అంటున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు దానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కార్యాచరణ తీసుకుంటుందంటారు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అనేవి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న ఉద్యోగాలు అవి ఒక సందర్భం వరకు ఏదైతే అవసరం ఉంటుందో అప్పటి వరకు కూడా ఆ పని నెరవేర్చడం కోసం అనేది తీసుకునేది కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగాలు వాటిలో భాగంగా తీసుకున్నారు కానీ ఈరోజు తెలంగాణలో ప్రతి చోట కూడా ఉద్యోగ భర్తీలు జరిగి ఇవన్నీ కూడా విలేజ్ అసిస్టెంట్లు కానివ్వండి లేకపోతే వ్యవసాయ అధికారులు కానివ్వండి వీళ్ళందరూ రావడం జరిగింది సో వీళ్ళకి సంబంధించిన పని ఏదైతే ఉన్నదో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వీళ్ళకి తీసుకునే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించిన వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది సో వీళ్ళకి లేదు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎప్పటి వరకు అయితే ఉంటుందో దానిలో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ ద పర్పస్ సర్వ్స్ ఆ పని అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని ఏం చేస్తుంది మళ్ళీ అందుకే నోటిఫికేషన్లు వస్తాయి వాళ్ళు మళ్ళీ కూడా వాటికి అప్లై చేసుకుని రాసుకోవచ్చు పూర్తి స్థాయి నియామకాలు జరుగుతాయి కాంట్రాక్ట్ ఎందుకు ఇప్పుడు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే దగ్గర దగ్గరగా 14-15 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే పోస్టులో చేస్తున్నాం మాకు ఇది తప్ప వేరేది తెలియదు మా వయసులో ఆల్రెడీ 42, 43, 44 దాటిపోయింది ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి మేము అర్హులము చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు ఒకటి అండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 132,899 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగింది అందులో ఎక్కువ శాతం పోలీసు ఉద్యోగాలే పోలీసు కాదు మిగిలినవి కూడా ఉన్నాయి మిగిలిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దానికి ముందున్న ప్రభుత్వాలు కూడా జరిగినాయి కదా కొన్ని నియామకాలు అయితే 2006 నుండి తర్వాత కదా వీళ్ళు వచ్చింది ఫీల్డ్ అసిస్టెంట్స్ అనేది కాంట్రాక్ట్ పద్ధతి 2006 తర్వాత నుంచి మరి ఆ తర్వాత వచ్చిన ఉద్యోగ భర్తీలలో వీళ్ళు వాటికి అప్లై చేసుకుని దానిలో ఉద్యోగాలు సంపాదించుకునేది ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎప్పుడు కూడా అవన్నీ తాత్కాలికం అనేది అందరికీ తెలుసు తీసుకునేటప్పుడే తెలుసు కానీ 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందండి ఫీల్డ్ అసిస్టెంట్లకి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చింది అది ఆ వర్క్ లోడే వీళ్ళలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇప్పుడు అంతకుముందు మీకు ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాల వరకు కూడా అసలు ఉద్యోగ నిష్పత్తి ఎక్కడి నుంచి ఎక్కడికి తెలంగాణ ఎంత ఆంధ్ర ఎంత అనేది తేలని పరిస్థితులు వాళ్ళలో ఎవరెక్కడ పనిచేయాలి ఎవరెక్కడ స్థానికత ఎవరిక్కడ ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలనేది కూడా తెలియని పరిస్థితి అవన్నీ రేషనలైజ్ ఒకసారి అయిన తర్వాత ఉన్న ఉద్యోగాలలో వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉండే అవి అయిన తర్వాత ఈ ఉద్యోగాలలో వీళ్ళకి ఏం చేయాలి పని అనేది లేకుండా పోయింది మరి అట్లాంటప్పుడు వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు అదే కదా వాళ్ళు ఏంటంటే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా మేము చేస్తున్నాము నోటిఫికేషన్లు వస్తాయండి చదువుకుని ఉద్యోగాలు మళ్ళీ కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 192,000 ఉద్యోగాలు అనేది ఇవాళకి కూడా ఇంకా ఇస్తానని చెప్పి అన్నారు కానీ అవి ఇంకా పూర్తి కాలేదు మీరు అక్కడ ఒక పొరపాటు ఏమంటే ప్రతిసారి జరుగుతున్నది ప్రతొక్కలు అవి ఖాళీ ఉన్నాయి అనుకుంటున్నారు 191,000 ఉద్యోగాలు కాదు దానిలో కేవలం 60,000 మాత్రమే ఖాళీగా ఉన్నాయి దగ్గర దగ్గర మిగిలిన 130,000 ఉద్యోగాలలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తూనే ఉన్నారు మీరు అన్నది కరెక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి అవును ఇప్పుడు ఒకవేళ మీరు అన్న లెక్క ప్రకారం అవి నింపాలంటే వీళ్ళందరినీ తీసేయాలి కదా ఉద్యోగాలకి ఇది ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఉద్యోగస్తులు అలా కాదు కదా ఇప్పుడు గనక ఈ 130,000 మందిని తీసేసినాం అనుకోండి వీళ్ళు రేపు వచ్చి ఇదే మాట అంటారు కదా ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు అందరూ ఏమంటున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ పద్ధతులు మమ్మల్ని ఉంచారు కాబట్టి వీటికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే ఈ 130,000 పోస్టుల్లో మేమే ఉంటాం కదా అని చెప్పి మాకందరికీ కూడా నిరుద్యోగం లేకుండా ఉంటాం కదా ఉద్యోగం అంటే పర్మనెంట్ ఉద్యోగం ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా అంటున్నారు ఆ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఉంటే తప్పకుండా చేస్తుండే ఆల్రెడీ దానికి సంబంధించి అప్పుడు మనకు క్లారిటీ కూడా ఇచ్చారండి అప్పుడు ఎందుకంటే సిఎస్ కూడా దానికి సంబంధించి క్లారిటీకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎంతెంత వరకు ఉందో పూర్తి క్లారిటీ అనేది త్వరలో ఇస్తామని చెప్పేసి ఒక ఇచ్చారు కూడా ఆ డిపార్ట్మెంట్ లో ఒకవేళ ఉంటే తప్పకుండా వీళ్ళకి చేస్తారు లేవనుకోండి రీసెంట్గా అలాగే ఒక నిరుద్యోగి కూడా సూసైడ్ చేసి చనిపోయాడు ఎందుకంటే ఉద్యోగాలు ఇంకా రావు నా జీవితం వేస్ట్ అని చెప్పి ఒకటి చెప్పాలా దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అత్యంత తక్కువ నిరుద్యోగ శాతం నేను చెప్పేది ఇది నేను చెప్తున్న మాట కాదు చెప్పండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిఎంఐ ఇచ్చిన నివేదిక గడిచిన సంవత్సరం నుంచి కూడా మీరు డేటా తీసుకుంటే ప్రతి నెల నెల తగ్గుతూ వస్తుంది నిరుద్యోగ శాతం తెలంగాణలో మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుతుంది తెలంగాణలో తగ్గుతుంది నిరుద్యోగ శాతం అంటే తెలంగాణలో వివిధ రకాలుగా ఉద్యోగాలు ఉపాధి దొరుకుతున్నాయి మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా
దేశం లో ఏ ఒక్క రాష్ట్రమైనా గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన చూపియండి ఆంధ్ర రాష్ట్రం గతంలో ఎన్నికల నుంచి నెగ్గిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల పాలనలో గ్రామ సచివాలయాల పేరు గాని వాలంటరీ పేరు గాని చాలా మంది ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి అన్ని పత్రికలు కూడా వచ్చింది అవి ప్రభుత్వ ఉద్యోగాల అదేండి అవి ప్రభుత్వ ఉద్యోగాల ఒక మాట చెప్పండి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కానీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగానే వాళ్ళకి ఇచ్చారు అంటే ఇప్పుడు ఒకవేళ అట్లా లెక్క తీసుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మేము తెలంగాణ ఏర్పడినాటి నుండి నేడు వరకు వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసి 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం మేము మరి అవి కూడా మేము కౌంట్ చేయాలి కదా మరి అవి లెక్క కాదు గవర్నమెంట్ తరపున ఇచ్చిన ఉద్యోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి వాలంటీర్లకు ఎంత అండి జీతం 5000 వస్తుందండి 5000 జీతం సచివాలయాలకు 15000 ప్రభుత్వ ఉద్యోగంలో 5000 జీతం సరిపోదు ఎవరికి స్వీపర్కు ఉందా జీతం అది లేదు లేదు కదా మరి ఆ ఉద్యోగాలు ఉద్యోగాల కింద కౌంట్ చేస్తారా కౌంట్ చేస్తారా అవి కానీ ప్రభుత్వాలు అలాగే చెప్పుకుంటున్నాయి ఇప్పుడు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకునేది కాదు నేను అనేది ప్రభుత్వ రాష్ట్రంలో ఫిలప్ చేసినాం మేము మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేసినాం వాళ్ళు తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇచ్చిర్రు కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇచ్చిన ఈ యు కాంట్ కన్సిడర్ యాస్ గవర్నమెంట్ జాబ్స్ ఓకే కాబట్టి అందుకే నేను ఛాలెంజ్ చేస్తున్నా దేశంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా ఇవ్వలే ఓకే కానీ మరి ఇప్పటికి ఎందుకు నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తెలంగాణ వస్తే కొలువుల జాతర మొదలవుతుంది అన్నారు కొలువుల జాతర లేదు కానీ కొలువుల ఇక్కడ ఏడుపులు మొదలైనాయి అని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు బయట వాళ్ళు కూడా కాదు విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థి సంఘాలు లేకపోతే నిజంగా నిరుద్యోగులు కాదు వాళ్ళు ప్రతిపక్షాలకు చెందిన విద్యార్థి సంఘాలు యువజన విభాగాలకు చెందిన వాళ్ళు మాట్లాడతారు అట్లాంటివి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోనల్ వ్యవస్థ ఏదైతే ఉందో పునరుద్ధరించుకోవాలి పునర్వ్యవస్థీకరించాలి దాన్ని దానికి రాష్ట్రపతి అనుమతి అవసరం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జరగాలి అది మేము 33 జిల్లాలు అయిన తర్వాత దానికి సంబంధించింది వాళ్ళకి మేము ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని అమెండ్ చేయండి అమెండ్ చేసి మాకు ఇవ్వండి అని అది వచ్చిందే లాస్ట్ ఇయర్ కదా ఓకే లాస్ట్ ఇయర్ వచ్చింది దాన్ని అంతకుముందు అప్పటికే మేము చేసినాం మేము చెప్పిన లెక్క ప్రకారం 132,899 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం అంతకంటే ఇంకొక 50,000 ఉద్యోగాలకు సంబంధించి మేము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు జరిగినవి కూడా ఉన్నాయి వివిధ కారణాల చేత టెక్నికల్ అంశాలను పట్టుకుని ఇదే ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు కోట్లలో కేసులు వేసి వాటిని ఆపిరు అవన్నీ కూడా మేము నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది పరీక్షలు రాయడం జరిగింది వాళ్ళు కానీ వాటి ఫలితాలు రాకుండా వాళ్ళు కోట్లను ఆశ్రయించారు టెక్నికల్ అంశాలు ఏమన్నా ఉంటే అదిగో జోనల్ వ్యవస్థ ఇంకా పూర్తి కాకుండా వీళ్ళు భర్తీ చేస్తున్నారని ఒకళ్ళు అంటారు ఇంకొకళ్ళు ఏమో లేదు లేదు ఈ జోన్లోకి ఇది రాదు దీన్ని పెట్టిర్రు ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ కాదు ఇది స్టేట్ లెవెల్ పోస్ట్ దీన్ని చేయాలి ఇట్లాంటివి పెట్టి వాటిని సాకులు పెట్టి కేసులు వేసి ఆపడం జరిగింది ఓకే అది జరిగిందే మొన్న అమెండ్మెంట్ జరిగి వచ్చింది ఆ అమెండ్మెంట్ కూడా చేయడానికి కారణం ఏంది కొత్త జోనల్ వ్యవస్థలో మళ్ళీ జిల్లాలన్నీ కూడా మారుతున్నాయి గతంలో 2 జోన్లు ఉంటుండే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు 2 జోన్లు ఇప్పుడు అవి మారి మళ్ళీ వచ్చినాయి కొత్త జోన్లు క్రియేట్ అయినాయి క్రియేట్ అవడమే కాదండి గతంలో స్థానికత ఆధారంగా 85% స్థానికులకి 15% నాన్ లోకల్స్కి ఉద్యోగాలు వస్తుండే ఇప్పుడు మేము అమెండ్మెంట్లో పెట్టి గట్టిగా కొట్లాడి తీసుకొచ్చిన తర్వాత 95% లోకల్స్కి 5% మాత్రమే బయట నాన్ లోకల్స్కి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది తెలంగాణలో ఇవన్నీ కూడా చేస్తున్నది మేము తెలంగాణ త్వరలో కొలువుల జాతర వస్తుందంటారా ఆల్రెడీ మొన్ననే ఆ కమిటీ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేసింది ఎన్ని ఖాళీలు ఉన్నాయి తక్షణం ఎన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఏ రకంగా భర్తీ చేయాలి అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక నుండి ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేయబోతున్నాం అన్నీ కూడా చెప్తామనేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే దాని నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది కాబట్టి కొత్త రాష్ట్రం దేశంలో అత్యంత పిన్న వయసు కలిగిన రాష్ట్రం తెలంగాణ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది అనేక అడ్డంకులను అన్నీ అధిగమించి ఈరోజు ప్రగతి పదంలో ఉన్నది దానిలో భాగంగానే మేము ఉద్యోగాలు ఇస్తూ పోతున్నాం మాకేం అవసరం మాకేమీ వాటి దాపరికం లేదు భేషజాలు లేవు కాకపోతే చేస్తే పక్కా కాజాలి ఎందుకంటే మేము చూసినాం గతంలో ప్రయత్నాలు చేసినాం ఉద్యోగాలు ఇద్దామని వీళ్ళు రకరకాల కారణాలతో కోట్లలో కేసు చేసి వాటి అన్నింటిని ఆటంకపరిచారు కదా అట్లా వదిలేస్తే ఇంకెంతకాలం నడవాలి ఓకే అందుకని కొంచెం జాప్యం జరుగుతుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ చేసి వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఇక నుంచి కొత్త రెగ్యులర్గా వస్తాయి కాబట్టి నిజంగా నిరుద్యోగులు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ప్రతిపక్షాల మాటలు లేకపోతే పనికిమాలిన కొంతమంది జర్నలిస్టుల పేరుతో యూట్యూబ్లలో పిచ్చివాగుడు వాగే విధవలు ఇట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా
వాళ్ళు నిజంగా ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసుకుంటే బెటర్ వాళ్ళు. కానీ ఇక్కడ మీరు జర్నలిస్టులని వెధవులు అని చెప్పేసి అనడం అనేది నేను అందనే యూట్యూబ్ అదే యూట్యూబ్ లో జర్నలిస్ట్ పేరుతో చేస్తున్న వాళ్ళు అన్న ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులు ఇప్పుడు యూట్యూబ్ లో నడిపిస్తున్న వాళ్ళు చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. బట్ కొంతమందిని అనుకుంటారు. నేను అందరిని అనలే కదా, కొంతమంది అన్న, కొంతమంది అందరు కాదు. ఓకే, అట్లాంటి అయితే ఇప్పుడు ప్రధానంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగానే కొలువుల జాతర త్వరలో రాబోతుంది అన్నారు. సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలామంది మీద ఒక పుకార్ బీజేపీ అనేది, బీజేపీ మరి ఏం చేస్తుందా అలా దాని గురించి మనం మాట్లాడుకుంటుంది. కానీ బీజేపీ ఒకటే నాటింది, మీకు ఉద్యోగాలు అనేవి బీజేపీ పార్టీ వస్తే ఉద్యోగులు అందరికీ కూడా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక స్లోగన్ నడిపిస్తుంది. ఇది అవుతుందంటారు అసలు? ఇప్పుడు ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది, చెప్పకుండా ఉండాలి. చెప్పండి, బీజేపీ వాళ్ళు గతంలో ప్రధానమంత్రి మాట్లాడిన మాటలన్నీ వింటే మనం ఏమన్నారు చాలా స్పష్టంగా, బయట దేశాలలో ఉన్న నల్లధనం మొత్తం వెనుకకి తీసుకొస్తా, అది తీసుకొస్తే ఒక్కొక్కరికి మీలో ఎంతమందికి ఏమేమి వస్తుందో తెలుసా అన్నాడు. రెండు మూడు సార్లు రెట్టించాడు. అవును అవును, రెట్టించి ఒకవేళ ఆ డబ్బులన్నీ వెనుకకి తీసుకొస్తే మీలో ప్రతి ఒక్కడి అకౌంట్లో 15 లక్షలు వేయొచ్చు, మీ జీవితాలే మారిపోతాయి. అప్పుడు అసలు ఎక్కడ కావాలంటే అక్కడ రైల్వే లైన్ రావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎయిర్పోర్ట్లు రావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పరిశ్రమలు రావచ్చు, మీ జీవితాలు మారిపోతాయి అన్నాడు. ఉన్నాయన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు వరకు అసలు బయట నుంచి నల్లధనం ఎంత తీసుకొచ్చిరనే లెక్క లేదు వీళ్ళ దగ్గర, ఎందుకంటే వచ్చింది లేదు. పోనీ కొత్త ఉద్యోగాలు కల్పన జరిగిందా? కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించి ఇచ్చింది అనేది లెక్క ఉన్నదా వీళ్ళ దగ్గర? ఉన్న పరిశ్రమలు మూతబడుతున్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పార్లమెంట్లో సమాధానం చెప్పారు కదా వీళ్ళు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విద్యా సంస్థల్లో 33% ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయరు. ఆ 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయరు. వీళ్ళు మాత్రం ఇక్కడికొచ్చి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతురు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో. ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వీళ్ళందరికీ కూడా రేపు ఉద్యోగాలకు భరోసా లేదు. ప్రైవేటీకరణ జరిగిన తర్వాత భరోసా ఎక్కడ ఉంటుందండి? వాడు దానిలో రిజర్వేషన్ ఉండదు. పార్లమెంట్లో ఆన్సర్ ఇచ్చింది కదా బీజేపీ ప్రభుత్వమే, ప్రైవేటీకరణ జరిగిన తర్వాత రిజర్వేషన్లు ఉండవని. కాబట్టి వాటిని ప్రైవేటీకరించి వీళ్ళ రిజర్వేషన్లకే ఎసరు పెడుతున్నారు. ఇక అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఉద్యోగాల గురించి, ఉద్యోగ కల్పన గురించి? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రధాని మోడీ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీ ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగాలు కల్పిస్తోంది, ఎవరికి ఉపాధి కల్పిస్తుందంటే మీ టీవీ ఛానల్ బయట పకోడీలు వేసుకొని అమ్ముకుంటున్నాడు, అతనికి ఉపాధి కలిగి దొరికినట్టు కాదా అని ప్రధానమంత్రి అంటాడు. ఇంకొక త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు బిప్లవ్ దేవ్ అని, బిప్లవ్ దేవ్ అతనేమంటాడు, మీరు పాండబ్బా పెట్టుకోండి, పాండబ్బా మీద దొరికే ఉపాధికి చాలా డబ్బులు వస్తాయి. సో వీళ్ళు ఉద్యోగాలు కల్పించేది ఇది. అంటే ఇది ఎలా ఉందంటే గత రీసెంట్గా ఒక సినిమా టికెట్ల వివాదం జరుగుతున్నప్పుడు ఒక మంత్రి నాని గారిని అన్నారు కిరాణా కొట్టుకు పెట్టుకోండి. సో ఈ టైప్ లాగానే ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం పకోడీలు అమ్ముకోవడం కూడా వీళ్ళు ఉద్యోగాల కల్పన కింద చూస్తున్నారు, పాండబ్బా పెట్టుకో దాన్ని కూడా ఉద్యోగం కింద చూస్తున్నారు. బీజేపీ వాళ్ళని నమ్ముకుంటే కుక్కదోక బట్టి గోదావరి దినట్టే, ఎవరినైనా అడగవచ్చు ఆ విషయం. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్లో అండి నేను చెప్తున్న ఉదాహరణ స్పష్టంగా దానికి సంబంధించిన వీడియో ఉంది, ఇండియా టుడే ఛానల్లోనే వచ్చింది. ఓకే, 3 ప్యూన్ పోస్టుల కోసం 9,000 మంది లైన్ కట్టి కొట్లాడారు. దానిలో దగ్గర 800 మంది డబల్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. 3 ప్యూన్ పోస్టుల కోసం మధ్యప్రదేశ్లో అంతమంది కొట్లాడుతున్నారంటే నిరుద్యోగ శాతం ఎంత ఉండాలి అక్కడ? ఒక్క 3 పోస్టుల కోసమే ఎంతమంది నిరుద్యోగ శాతం చాలా ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళు వచ్చి ఇక్కడ కాకమ్మ కబుర్లు చెప్తే నమ్ముతారా? నేను అందుకే చెప్తున్నా, కొంతమంది కట్టుకథలు అభూత కల్పనలు ఇవన్నీ ఒక ముసుగులో వీళ్ళలో నింపే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మాటలు నమ్మితే నిజంగానే కుక్కతో కాబట్టి గోదావరి ఇదినట్టే నడి సముద్రంలో మునిగిపోతారు. వాళ్ళ మాయల్లో పడకండి, చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. సంబంధిత నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మీరు వాటికి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడం బెటర్. అదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రం ఈరోజు పరిశ్రమలకు హబ్గా మారుతుంది. మీరు తీసుకుంటే ఐటీ రంగానికి కావచ్చు, ఫార్మా రంగానికి కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ రంగానికి కావచ్చు, ఏరోస్పేస్ రంగానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా తెలంగాణ హబ్గా మారుతుంది. టీఎస్ ఐపాస్ ద్వారా
తెలంగాణ ఏర్పడిన తర్వాత 15,000 పైచిలుకు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది, పరోక్ష ఉపాధి కల్పన జరిగింది. ఈ మాత్రమే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయి. నిన్న అమూల్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది, అమూల్ వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లస్టర్ల కోసం కూడా ప్రత్యేకమైన విధానం రూపొందించినాం మేము. రూపొందించి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ రంగంలో వీటికి ప్రయారిటీ ఇచ్చి వచ్చే సంవత్సరం గల 73,000 కోట్ల దానికి సంబంధించిన పెట్టుబడులు రప్పించి 3 లక్షల ఉద్యోగాల కల్పన కృషి చేస్తున్నాం. ఓకే, ఇప్పటికే గత సంవత్సరం 15,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షితమైనవి ఎలక్ట్రానిక్ రంగం. నల్గొండలో కూడా ఐటీ హబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారని కూడా, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరింపజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఎక్కడా లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ ప్రణాళిక. ఈరోజు మీరు తీసుకుంటే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట్, మహబూబ్ నగర్, రీసెంట్గా నల్గొండ, ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు ఎవరైతే బీటెక్లు చేసిన పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉపాధి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి శిక్షణ కోసం టాస్క్ కూడా ఏర్పాటు చేసినాం మేము. ఆ టాస్క్ సెంటర్స్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వాళ్ళకి స్థానికంగానే ఉపాధి లభించే విధంగా మేము వాళ్ళందరికీ ఆ ఉద్యోగ కల్పన దిశగా మేము వారికి కోచింగ్ ఇస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ అటు ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి మధ్య ఒక వివాదం నడుస్తుంది, జల వివాదం. ఇది ఎప్పుడు తీరుతుందంటారు? ఇప్పుడు జల వివాదం తేలాలంటే ముందుగా దీనిలో నేను చెప్పాల్సి వస్తే మాత్రం కేంద్రందే పెద్ద పాత్ర అంట, అంతే తప్పిదం. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించిన జల వివాదాలను తీర్చాల్సిన నోడల్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం, దానిలో ఉన్నది, ఆ విభజన చట్టంలో ఉన్నది. అందులో భాగంగా మేము గత సంవత్సరం నుంచే కాదు తెలంగాణ ఏర్పడిన 6 నెలల నుంచే మొదలుపెట్టాం. అసలు ఈ రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా వాటాలు ఎంత ఏ రాష్ట్రానికి అనేది తేల్చండి అని. ఈరోజు వరకు తేల్చాలి. తాత్కాలిక నిష్పత్తి చెప్పారు తప్పితే పూర్తి స్థాయి దాన్ని క్యాల్కులేట్ చేసి ఈరోజు వరకు మాకు అవార్డు ఇచ్చింది లేదు. అదే కాకుండా 2016 సంవత్సరంలోనే అసలు కృష్ణా జల వినియోగం ఎంత జరుగుతుంది, ఏ రాష్ట్రం ఎంత వాడుతోంది తెలవాలంటే టెలిమెట్రీ సిస్టమ్ పెట్టాలి. టెలిమెట్రీ సిస్టమ్ ద్వారా తెలిసి వస్తుంది ఎవరికి ఎంత నీటి లభ్యత దొరుకుతుంది, ఎవరెంత వాడుకుంటున్నారు అనేది తెలుస్తుంది అనేసి కేంద్ర జలవనరుల శాఖ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సహకరించలే, సహకరించకపోగా అనుమతి లేని ప్రాజెక్టులు కడుతోంది. కానీ రీసెంట్గా ఇప్పుడు అదే జల వివాదం గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్కి, అలాగే అటు పేరినానికి, అటు అనిల్ కుమార్ యాదవ్కి మధ్య చాలా పెద్ద వివాదం నడిచింది కదా. నడుస్తుంది, ఎందుకంటే జలాలు అనేవి ఎమోషనల్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పోరాటంలో ఉన్న 3 అంశాలు నీళ్లు, నియామకాల్లో మొట్టమొదటి నీళ్లు. ఈరోజు సరే మేము ఆ నీటి లభ్యతను ఏ విధంగా మెరుగుపరచుకోవాలనే దానికోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వీటన్నిటినీ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసుకున్నాం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు సప్లై చేసుకుంటా ఆ గోస కూడా తీర్చినాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఏదైతే వాటన్నిటినీ కూడా మేము ఎప్పటికప్పుడు వాటిని రిజ్యూమినేట్ చేసినాం, చేసుకుంటూ పోయినాం. కానీ కృష్ణా దానికి సంబంధించి మాత్రం ఈ రోజుకి ఆ క్లారిటీ వస్తే తప్ప ఈ జల జగడం తీరదు. ఎందుకంటే గోదావరిలో కొద్ద గొప్ప నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది. కృష్ణ అట్లా కాదు, కృష్ణా విషయంలో ఆల్రెడీ కర్ణాటక ఫస్ట్ దాంతోనే పోతుంది. ఎందుకంటే ఆల్మట్టి ఎత్తు పెంచిన దగ్గర నుంచి మనకు తలనొప్పులు మొదలైనాయి ఇవన్నీ. ఆ కర్ణాటక నుంచి రావాలి, కర్ణాటకలో బాగా నీళ్లు వర్షం వచ్చి దయదలిస్తే మనకి నీళ్ళు వచ్చే పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు. అట్లాంటి సందర్భంలో ఉన్న నీటి లభ్యత తక్కువ, దానిలో కూడా నీటి చౌర్యానికి పాల్పడే ప్రయత్నాలు ఏపీ చేస్తుంది. కొత్తగా ప్రాజెక్ట్ అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటూ అది అనుమతి లేనిది, నీటి కేటాయింపులు లేనిది, కానీ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు, చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని వద్దు ఆపండి అని చెప్పినా సరే దాని పనులు కొనసాగించారు, కొనసాగుతున్నాయి. దాని విషయంలో మేము వాళ్ళకి ఏదైతే ఉపగ్రహ చిత్రాలు కానివ్వండి, ఇంకోటి సాక్ష్యాధారాలు సమర్పించినాం. ఫైనల్గా ఒకటే, గతంలో అసలు ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టారు? 98వ సంవత్సరం నుంచి మొదలయ్యి 2002 వరకు ఏబీవీపీలో నేను విద్యార్థి నాయకుడిగా చేయడం, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఆ కాలేజ్ సెక్రటరీగా అక్కడ బాగ్ ప్రముఖ్గా చేయడం, చురుగ్గా ప్రతి కార్యక్రమంలో చురుగ్గా ఉంటుండడం, ప్రభుత్వ వ్యతిరేకత అప్పట్లో చేయడంతో ఆ కార్యక్రమాలు ఇవన్నీ చూసి ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యులు అల్లాడు రాజ్కుమార్ గారు, ఆయన నీలాంటి ఒక స్పార్క్ ఉన్న యువకుడు,
మంచి ఆలోచనలు భావాలు సేవానిరతి ముందుకు దూసుకుపోయే డైనమిజం ఇవన్నీ ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉండాలా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి రా తెలుగుదేశం పార్టీలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకత్వంలో వెళ్తున్నారు నీలాంటి యువకులు ఆయనకి అండగా నిలబడాలి అనేసి వారు మోటివేట్ చేయడం నేను కూడా సరే మనలాంటి కొద్ది గొప్ప సేవాభావాలు ఉన్న వాళ్ళు రాజకీయంలోకి వస్తే నలుగురు ఇంకొద్దిగా దాని ద్వారా ప్రేరేపితమై వాళ్ళు కూడా ఆ విధంగా మారితే సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరడం దానిలో కూడా విద్యార్థి విభాగానికి 9 సంవత్సరాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయడం దాదాపు ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలో కూడా భూమిక వహించడం అనేక ఉద్యమాల రూపకల్పన చేయడం ఇట్లాంటివి అన్నీ జరగడం తర్వాత కాలంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే ఒక సంకేతం వచ్చిన తర్వాత పరిస్థితులు మారినాయి అన్ని పార్టీలు దాదాపుగా రెండుగా విడిపోయిన పరిస్థితి సీమాంధ్ర తెలంగాణ అందులో భాగంగా ఈ గడ్డకు సంబంధించిన వాళ్ళం మేము ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా ఈ ప్రాంతం మంచిగా ఉండాలి ఒకసారి విద్వేషాలు మనస్పర్ధలు వచ్చిన తర్వాత కలిసి ఉండి కలహాలకు వేసుకునే కంటే విడిపోయి అన్నదమ్ములుగా అభివృద్ధి చెందాలనే భావంతో ఎప్పటి నుంచో మనసులో ఒకటి ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కే పూర్తి స్థాయి టైం ఇస్తాను నేను ఆ రాష్ట్రానికే పరిమితం అవుతా అన్న రీతిలో సంకేతాలు ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి కేటీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను టీఆర్ఎస్లోకి రావడం జరిగింది అది కూడా తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాతే మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారు బిఫోర్ అయితే మీరు తెలంగాణకు సంబంధించి వెళ్ళలేదు మరి అటువంటి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు మీద మార్చి 8, 2019 అనుకుంటా కదా మార్చి 7, 2019 ఆ టైంలో ఆయన మీద మీరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఫైల్ చేశారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారని కూడా అంటే తెలంగాణ అంటే మీ యొక్క రాజకీయానికి సంబంధించి పునాదులు వేసినటువంటి ఒక నాయకుడి మీద ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటారు ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉండగా నాకు నాయకుడు ఉండే కానీ ఏ రోజైతే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూపాలని ఇక్కడ ప్రాంత ప్రయోజనాలను గండికొట్టి తన రాష్ట్రాన్ని గొప్పగా చూపించుకోవాలనే ప్రయత్నం చేసిండో డెఫినెట్గా ఈ ప్రాంత వాసులుగా మాకు కూడా మా ప్రాంత పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఆయన మాట్లాడిన మాట చాలా దారుణమైనది తెలంగాణ ప్రభుత్వం ఉగ్రవాదిలా వ్యవహరిస్తుందనే మాట మాట్లాడింది నువ్వు ఓటుకున్నట్టు కేసులో దొరికిపోయి మా ఎమ్మెల్సీలను కొనాలని ఎమ్మెల్యేని కొనాలనే ప్రయత్నం చేసి నువ్వు మాకు అడుగడుగున అడ్డంకులు వేసి మా ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి కోర్టులలో కేసులు వేసి వాటిని ఆపి నీకు సహజ సిద్ధమైన శత్రువు ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఉన్నది జన్మ విరోధి అంటే టీడీపీ ఆ రోజులలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే దానికోసం అవును అటువంటి పార్టీతో నువ్వు సిద్ధాంతాలను వదిలి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న టీఆర్ఎస్ని దెబ్బకొట్టాలని పొత్తు కలుపుకొని మమ్మల్ని కించపరిచే రీతిలో మాట్లాడినప్పుడు మేము ఎందుకు సహిస్తాం వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు కానీ సిద్ధాంతపరంగా ఈ రాష్ట్రాన్ని కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న టీఆర్ఎస్ పార్టీని కానీ ఆయన చులకన చేసి మాట్లాడిన ప్రయత్నంలో తప్పకుండా మేము దాన్ని ఎప్పుడైనా సరే సహించే ప్రసక్తి ఉండదు ఎవరైనా సరే కొట్లాడి తెలుసుకునేదే ఉంటుంది అందుకే మేము సో అంటే ఇప్పుడు ఫైనల్గా ఒక ఇష్యూ నడుస్తుంది రీసెంట్గా ఇప్పుడు 4 రోజుల నుంచి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది వనమ సంబంధించి వాళ్ళ వారసుడు రాఘవ అరెస్టుకు సంబంధించి ఈ ఇష్యూ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందంటారా ఒకవేళ నిజంగా తప్పు చేసిన వాళ్ళని వాళ్ళకి సంబంధించి అరెస్టులు చేయడం కానీ అటువంటి దాని మీద ప్రభుత్వం ఏమన్నా క్లారిటీ ఇస్తుందంటారా బ్రీఫ్గా తప్పకుండా దానిలో ఎటువంటి వెనుకాడే అవకాశం అవసరం మాకు లేదు తప్పు చేసి ఎవరైనా సరే అతను ఏ పార్టీ నాయకుడు సమాజంలో ఉన్న శాంతి భద్రతలకు కావచ్చు లేకపోతే ఇతరత్ర విఘాతం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా సరే మేము సహించే ప్రసక్తి లేదు చట్టం తన పంతాన్ని చేసుకపోతే దానిలో ఎటువంటి మేము ఒత్తిళ్లు తీసుకురావడం కానీ లేకపోతే దాన్ని ఆటంకపరిచేది కానీ ఉండదు ఎవరైనా సరే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అన్నాడు రాఘవ ఎక్కడున్నాడు అంటే ప్రగతి భవన్లోనా లేదంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనా అంటూ కూడా మాట అన్నారు దీనికి సంబంధించి ఇవాళ పెద్ద చర్చే నడుస్తుంది చిన్న చర్చ నేను అన్నాను
పెద్ద చర్చ అది. రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడ ఆయన మాటలు పట్టుకొని మనం పోతామండి. రేవంత్ రెడ్డి గారు అలవాటే బట్టగాల్చి ముఖానేసి పారిపోతాడు. ఆయన దాని మీద మళ్ళీ స్టిక్ ఆన్ అవ్వడు. ఇప్పుడు మనం స్పష్టంగా నా దగ్గర ఒక వీడియో ఉన్నది, ఫోన్లో ప్లే చేయమంటే ఇప్పుడే ప్లే చేస్తాం మీకు. 2018 ఎన్నికలప్పుడు కేటీఆర్ గారు కొడంగల్ సభలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది, ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కొడంగల్లో అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కానీ ఆ టైంలో చూసారా మీరు కొడంగల్లో ఎలక్షన్స్ అప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి లాస్ట్ వరకు కూడా చాలా పోటీ ఇచ్చారు. మీరు లాస్ట్ వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇవ్వడం కాదు, ఈ రేవంత్ రెడ్డి అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఛాలెంజ్ ఇచ్చిండు కేటీఆర్ నేను ఓడిపోతానని, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటుండు, ఒకవేళ నేను నిజంగా ఓడిపోతే నేనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసింది. మరి ఓడిపోయాడు కదా, రాజకీయ సన్యాసం తీసుకోలేదే. అంటే మాట మీద, అంటే మాట మీద నిలబడే నిలకడలేని రాజకీయ నాయకుడివి, నీ మాటలకు విశ్వసనీయత ఎక్కడుంటుంది? ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడేసి వెళ్ళిపోదాం మీడియాలో వస్తుంది కదా అనుకుంటే అట్లాంటి వాళ్ళ మాటలకు ఎట్లాంటి శాంక్టిటీ ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏముందండి, రేపు అంటాడు వనమ రాఘవ పోయి అమెరికా అధ్యక్షుడు భవనంలో దాక్కున్నాడు అంటాడు, పోయి చూస్తారా? ఆల్రెడీ ఇప్పుడు అదే అంటున్నాడు, ప్రగతి భవన్లో రాఘవ ఉన్నాడు అని అంటాడు. అతను నోటికి వచ్చింది మాట్లాడతాడు, దానికి సంబంధించిన ఆధారం ఏమన్నా ఉన్నదా? ఒక చిన్న ఆధారం అయినా ఉన్నదా, ఎక్కడైనా ఉన్నదా దానికి సంబంధించి మాట్లాడేది? నోటికి వచ్చింది మాట్లాడాలా, మళ్ళీ పలాయనం చిత్తగించాలి. కాబట్టి అట్లాంటి వాళ్ళ మాటలను సమాజం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా సరే మేము దాన్ని సహించే ప్రసక్తి ఉండదు. ఎవరైనా సరే దానికి సంబంధించిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి. ఓకే, ఫైనల్గా ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ అనేది అన్ని చోట్ల, అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావితం ఎక్కువగా ఉంది. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అంటారు? తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే తీసుకోవాల్సిన కట్టడి చర్యలన్నీ కూడా తీసుకుంటూనే ఉన్నది. ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణలో 100% ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్స్ అయిపోయినాయి, సెకండ్ డోస్ కూడా సీరియస్గా తీసుకుంటున్నాము. అదేవిధంగా దానికి సంబంధించిన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకవేళ నిజంగానే పరిస్థితులు విషమించే పరిస్థితి వస్తే ముందు జాగ్రత్త చర్యలుగా హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ దానికి సంబంధించిన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ మేము రీఆప్ చేస్తున్నాము. వాటికి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, లేకపోతే ఇతరతర పరికరాలు అన్నీ అందుబాటులో ఉంచినాం. మెడికల్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళందరి లీవులు క్యాన్సిల్ చేసి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సీరియస్గా కరోనా గైడ్లైన్స్ పాటించాలి అని మేము ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి కొన్ని కొన్ని జరిమానాలు విధించడం ఇట్లాంటివి కూడా తీసుకుంటున్నాం. కాకపోతే ప్రజల్లో అవగాహన రావాలి, ఎంత చేసినా సరే ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల అవగాహన లేకుండా సరే ఏదైతే అయ్యిందిలే అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినంతకాలం ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉన్నా సరే దాని ఫలితం రాదు. ఓకే, మేము అప్పీల్ చేసేది అదే. ఓకే, ప్రజలందరినీ. ఫైనల్గా దినేష్ చౌదరి గారు ఎమ్మెల్యే అవుతారా మినిస్టర్ అవుతారా అనేది చాలా వరకు, అంటే చాలా రోజుల నుంచి ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నారు, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, ప్రజలది ఏదైనా సమస్యలు ఉందంటే మాత్రం సమస్య అలాగే సేవ రెండింటిలో కూడా ప్రధాన పాత్ర వహిస్తారు దినేష్ చౌదరి గారు అనే ఒక పేరు ఉంది. ఇటువంటి దినేష్ చౌదరి గారిని త్వరలో ఏ విధంగా చూడబోవచ్చు అంటారు ప్రజలందరూ కూడా? ఇప్పుడు మేము సేవ చేస్తున్నది మొట్టమొదటిగా మా ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకి ఎంతో కొంత కృషి జరగాలి, మా సేవలు అందుబాటులో ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలి, ఇది మా లక్ష్యంతో రాజకీయంలో ఉంది. మా నాయకుడు కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి వారిద్దరూ ఎప్పటికప్పుడు ఏదో ఒక రీతిలో వారి దృష్టిలో ఉన్న వాళ్ళని ఎక్కడ ఏ సామర్థ్యాన్ని బట్టి ఏ సమయంలో ఏ అవకాశాలు ఇవ్వాలనేది వారు పూర్తి క్లారిటీతో ఉన్నారు. కాబట్టి పార్టీ ఏ రకమైన బాధ్యతలు ఇచ్చినా ఎటువంటి అవకాశం ఇచ్చినా పూర్తి స్థాయి న్యాయం చేయడం మాత్రమే నా బాధ్యత, అంతేగాని నాకు ఇదే కావాలి అనేసి పట్టుకుని కూర్చోడం ఏ అవకాశం. నార్మల్గా మీకు ఇది రావచ్చు అనేది ఏమన్నా, అంటే రీసెంట్గా చూసినట్టయితే మనకి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గతంలో మనకి హాలియాలో అతనికి ఎమ్మెల్యే పదవి వస్తుందేమో అని అనుకున్నారు, అయితే ఇప్పుడు షిప్స్ అండ్ బోర్డ్ చైర్మన్గా కూడా వచ్చింది. సో ఆ బాలరాజు యాదవ్కి తను నిన్న ప్రసంగం జరిగినప్పుడు మాసప్ ట్యాంక్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా కళ్ళం రంగులు పెట్టినారు, కేసీఆర్ సార్ మైండ్లో ఎవరైతే ఉంటారో నన్ను 3 గంటలు పిలిపించి మాట్లాడారు ఆ టైమే నాకు తెలుసు, ఆయన నాకు 2014లో ఎమ్మెల్యే పదవి ఇస్తారని అనుకున్నా, కానీ వల్ల కానీ వాళ్ళ వైపు అప్పటికి అడుగుతానన్నారు, కానీ తర్వాత జరిగింది పరిణామాలు ఇవన్నీ అని అన్నారు. సో ఇన్ని జరిగినా ఆయన గుర్తుపెట్టుకుని ఇచ్చారన్నారు. అలాగే దినేష్ చౌదరి గారిని
కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ గుర్తుపెట్టుకుని ఏ పదవి ఇవ్వొచ్చు అంటారు? తప్పకుండా నేనైతే పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిని. అవును అవును, మీరు అలాగా ఏ అవకాశం ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ దాని ద్వారా నలుగురికి సేవ చేయడం అనే లక్ష్యంతోనే నేను రాజకీయంలో ఉన్నా. నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉన్నది. మా పార్టీ నాయకత్వం నా సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలో వారు దానికి సంబంధించిన ఒక అవగాహనతో ఉన్నారు. తప్పకుండా వారు ఏదైతే నాకు బాధ్యత అప్పగిస్తారో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించి తద్వారా పార్టీకి మంచి పేరు, ప్రజలకు కూడా ఎంతో కొంత సేవ చేసి ఇప్పటికీ ఆల్రెడీ ఇప్పటికీ సేవా మార్గంలో ఉన్నారు. ఇక ఆ రాజకీయ పార్టీ తరఫున మీకంటూ ఒక పది వస్తే కనుక ఇంకా సేవ అనేది ముందుకు వెళ్తుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సేవ మాత్రమే కాదండి, రాజకీయాలలో కొన్ని విలువలు ఉండాలని భావించే వ్యక్తిని నేను. తప్పకుండా అటువంటి వాటిని ఆచరణలో చూపించి, రాజకీయ నాయకులు అంటే సినిమాల్లో చూపించే విలనిజమే కాదు, నిజంగా కూడా మంచి చెయ్యొచ్చు, రాజకీయ నాయకుడు అనేవాడు ఒక సన్మార్గంలో ఉండొచ్చు అనేది కూడా నిరూపిస్తా. తప్పకుండా అవకాశం వచ్చిన రోజు 100% అండి. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే గతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పదవులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దినేష్ చౌదరి గారు ఎన్నో రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పదవిలో ఇస్తుందనేది కూడా త్వరలో ప్రజలందరూ కూడా వెయిట్ చేసే అంశం. కాబట్టి మీకంటూ కూడా ఒక మంచి పదవిలో రావాలి, సేవా కార్యక్రమాల్లో ఉండాలి, ప్రజలకు మీరు ఏదనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో అదంతా కూడా త్వరలోనే జరగాలని చెప్పేసి కూడా వీనైన్ మీడియా కోరుకుంటుందండి. అలాగే వాళ్ళు మా వీనైన్ మీడియాకి వచ్చి చాలా విషయాలు మాతో పాటు మాట్లాడారు. అలాగే ప్రజల్లో కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి, అపోహలు అనేట్లు కూడా చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.